నమస్కారం. తాడేపల్లిగూడి మండలం పడాలలో వేయించేసి ఉన్న సుప్రసిద్ధ అయ్యప్ప స్వామి దేవాలయంలో మండల పూజా దర్శనమును సోమవారం శాస్త్రక్తంగా ప్రారంభించారు. తొలుత ఆలయ మర్యాదలతో అయ్యప్ప ఆభరణాలను కమిటీ సభ్యులు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. పడి పూజలకు సంబంధించి దీక్షలు తీసుకునే వారి కోసం అయ్యప్ప ఆలయ ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించి పండుగను నిర్వహించుకున్నారు. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో భక్తులను అయ్యప్ప మాలధారులను గుంపులుగా అనుమతించమని ఒక్కొక్కరిగా మాత్రమే ఆలయంలోకి వచ్చి పూజలు పూర్తి చేసుకోవాలని ఆలయ కమిటీ అధ్యక్షులు గోవిందరావు తెలిపారు. కార్యక్రమంలో కమిటీ నాయకులు పేరిచర్ల మురళీకృష్ణరాజు, గ్రంథి సత్యనారాయణ, గంగరాజు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలో వామపక్ష నాయకులను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. తెలుగుదేశం పార్టీ హయాంలో నిర్మించిన టిట్కో గృహాలను లబ్ధిదారులతో తామే గృహప్రవేశాలు చేయిస్తామన్న సిపిఐ నేతల పిలుపునకు తాడేపల్లిగూడెం నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. తొలుత సోమవారం ఉదయం 10 గంటల వరకు గృహ నిర్బంధంలో ఉంచి మధ్యాహ్నం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. సాయంత్రం వరకు అదుపులో ఉంచి సాయంత్రం స్వంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా టిట్కో గృహ సముదాయం వద్ద ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. పేద ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. సోమవారం భీమవరం మండలం గొల్లవాని తిప్ప రహదారిలో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చిన 4 ఎకరాల స్థలంలో నిర్మించి తలపెట్టిన 100 పడకల ఏరియా ఆసుపత్రి శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తొలుత మంత్రి తానేటి వనిత, ఎమ్మెల్యేలు గ్రంథి శ్రీనివాస్, మంతెన రామరాజు, ముదునూరి ప్రసాదరాజు, నిమ్మల రామానాయుడు, సబ్ కలెక్టర్ కెఎస్ విశ్వనాథన్లు వేద మంత్రాల నడుమ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా గ్రంథి శ్రీనివాస్ కుటుంబ సభ్యులను వారు అభినందించారు. అనంతరం ఈ నెల 6వ తేదీ నుండి 16వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పాదయాత్ర ముగింపు కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని మౌళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకుని చివరి రోజు పాదయాత్రను చేపట్టారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. దీన్ని అప్గ్రేడ్ చేయడంతో పాటు తగినన్ని నిధులు కూడా కేటాయించి ఈ పరిసర ప్రాంతాల ప్రజలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి ఆరోగ్య అవసరాలను తీర్చాలి అని ఆ రోజు మరి భీమవరం కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి గ్రంథి శ్రీనివాస్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారిని అడగగా ఈరోజు ఆ రోజు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటూ ఈరోజు భీమవరం ఆసుపత్రికి సంబంధించి 50 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చడమే కాకుండా సుమారుగా 10 కోట్ల రూపాయలకు పైగా నిధులను కేటాయించడం మరి జిల్లా ప్రజల తరఫున నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నా. మరొక ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే సాధారణంగా ఇటువంటి ఆసుపత్రులు ఎక్కడైనా కూడా ఎక్కడైనా ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉంటే ఆ ఆసుపత్రి నిర్మాణాలకు సంబంధించి ఆ నిర్మాణాలు జరుగుతూ ఉంటాయి. కానీ భీమవరం పరిసర ప్రాంతాలకు సంబంధించి ఎక్కడా కూడా ప్రభుత్వ స్థలం అందుబాటులో లేకపోవటం, ఇప్పుడున్నటువంటి ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ స్థలం చాలా చిన్నదిగా ఉండటం వల్ల ఈ పరిసర ప్రాంతాల్లో ఈ ఆసుపత్రిని అప్గ్రేడ్ చేయడానికి ఇప్పుడు కూడా గతంలో అవకాశం లేకపోయింది. అంతకుముందున్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరూ కూడా ఆసుపత్రికి నిర్మాణానికి సంబంధించి గాని ఆసుపత్రిలో సౌకర్యాలు మెరుగుపరిచేటువంటి అంశంలో గాని పూర్తి స్థాయి నిర్లక్ష్యం. లాక్డౌన్తో భక్తులు రాక లేక వెలవెలబోయిన ఆలయాలు కార్తీక మాసం ప్రారంభం కావడంతో శైవక్షేత్రాలు భక్తులతో కళకళలాడాయి. 12 మాసాల్లో కార్తీక మాసం హరిహారాదులిద్దరికీ ఎంతో ప్రీతిప్రాతమవడంతో హిందువులు పరమ పవిత్రమైనదిగా భావించి ప్రత్యేక పూజలు చేపడతారు. మొదటి వారమే కార్తీక సోమవారం కావడంతో శివాలయాలకు తెల్లవారుజాము నుండి భక్తులు తరలివచ్చి పూజలు చేశారు. ఈ నేపథ్యంలో పంచారామ క్షేత్రాలైన భీమవరంలో సోమేశ్వర స్వామి, జనార్దన స్వామి, పాలకొల్లులోని క్షీర రామలింగేశ్వర స్వామి వార్ల ఆలయాలలో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి శివనామస్మరణతో స్వామివార్లను దర్శించుకున్నారు. స్వామి దర్శనాలకు వచ్చే భక్తులు కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ దర్శించుకోవాలని ఆలయ అధికారులు కోరారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు.
తణుకు మాజీ ఎమ్మెల్యే వైటి రాజా మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప సోమవారం ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. వైటిఆర్ అకాల మృతి తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. తణుకు ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. పార్టీ నియమాలకు కట్టుబడి పనిచేస్తూ పార్టీ పురోభివృద్ధికి వైటి రాజా చేసిన సేవలు అనిర్వచనీయమని రాజప్ప పేర్కొన్నారు. కరోనా నుండి కోలుకొని ఆరోగ్యవంతంగా ఉన్నారని అనుకున్న సమయంలో ఇలాంటి చేదు వార్త వినడం అత్యంత బాధాకరమని తెలిపారు. కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా కోనసీమలోని వివిధ శివ వైష్ణవ ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దేవాలయాల్లో దర్శనాలు చేసుకున్నారు. ఆయా దేవాలయాల్లోకి మాస్కులు ధరించిన వారిని మాత్రమే అనుమతించారు. థర్మల్ స్క్రీనింగ్, శానిటైజ్ చేసి దర్శనానికి పంపారు. కొత్తపేట నియోజకవర్గంలో కార్తీక మాసం సందర్భంగా శివాలయాలన్నీ శివనామ స్మరణతో మారుమోగాయి. సోమవారం రావులపాలెం పార్వతీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుండి మహిళలు కాలువలో పుణ్యస్నానాలు ఆచరించి పరమశివుని దర్శించుకున్నారు. కొత్తపేట మండలంలోని వేయించేసి ఉన్న పురాణ ప్రసిద్ధిగాంచిన శ్రీ ఉమాకొప్పేశ్వర స్వామి క్షేత్రం భక్తులతో పోటెత్తింది. భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు చేయించుకున్నారు. దేవాలయ కార్యనిర్వహణ అధికారి పి పరమేశ్వరరావు ఆధ్వర్యంలో భక్తులకు ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులకు స్వామివారి దర్శనాన్ని కల్పించారు. ఈ వార్తలు ఎంతవరకు సమాప్తం. నమస్కారం.